नमस्ते ना पेर संदीप मेरी चूस्तुंदे आरबी न्यूस बुलेटिन लो मुंदुगा हेडलाइंस सन्न वड्लकु सरैन मद्दतु धर प्रकटिंचि वेंटने कोनुगोलु चेयालंटुन्न रैतुलु ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయా అంటున్న బీజేపీ నాయకులు భూపాలపల్లి నుండి కాళేశ్వరం వెళ్లే దారిలో వాహనాల రాకపోకలతో ప్రమాదాలకు గురవుతున్న కోతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కళ్ళల్లో పోసిన సన్నవడ్లు కొనేవారలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సీఎం కేసీఆర్ మాటలు విని సన్నవడ్లు వేసిన తమకు సరైన మద్దతు రాకపోవడంతో పాటు దిగుబడి భారీగా తగ్గిందని రైతులు అంటున్నారు ఇప్పటికైనా సన్నవడ్లకు సరైన మద్దతు ప్రకటించి వెంటనే కొనుగోలు చేయాలంటున్న రైతుల దీనస్థితిపై ఆర్బి న్యూస్ స్పెషల్ స్టోరీ పంట చేతికొచ్చి దాదాపు 2 నెలలు గడుస్తున్నా రైతుల సన్నధాన్యం అమ్మకాలపై సరైన సమాచారం లేదు నియంత్రిత సాగులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దాదాపు 80% విస్తీర్ణంలో సన్నవడ్లను సాగు చేశారు రైతులు దీంతో బహిరంగ మార్కెట్లో మంచి ధర వస్తుందని ఆశించారు అన్నదాతలు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి జిల్లాలో 98000 ఎకరాల్లో వరి పంట సాగైంది దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా అధికంగా దిగుబడి వచ్చిందని అంచనా జిల్లాలో 199 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు ఈ ఏడాది మొత్తం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నిజానికి మరో నెలలో ధాన్యం కొనుగోలు దాదాపుగా లక్ష్యం చేరుకోవాలి అయితే ఇప్పటివరకు 26000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు వీటి విలువ 45 కోట్లు కాగా ఇప్పటివరకు 12 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు ఈ కొనుగోలు చేసిన ధాన్యంలో కూడా ఎక్కువ శాతం దొడ్డు రకానికి చెందిన వడ్లే ఉంటున్నాయి దొడ్డు వడ్లకు ప్రస్తుతం 1880 రూపాయల మద్దతు ధర చెల్లిస్తున్నారు ఇదే ధరను సన్న రకానికి కూడా ఇస్తున్నారు అయితే ఈ ధర సన్న రకాలకు గిట్టుబాటు కాదని చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాకు 8 ఎకరాల పొలం ఉన్నది 7 ఎకరాలల్ల సన్నవడ్లు వేసినం కేసీఆర్ అప్పుడు పెట్టువన్నాడు కాబట్టి వేసినం మిల్లు కాడికి పోతే ఆ కటింగులు అంటారు ఈ దొడ్డు వడ్లు ఏం పోతానే సన్నవడ్లు ఇక్కడనే ఆగుతాయి కళ్ళంలో పోసి ఇప్పటికి నెల రోజులు అవుతాయి దొడ్డు సన్నవడ్లకు రేటు పెంచుతామని చెప్పిండు అంత ఇంతో 150 పెంచుతామన్నారు కానీ అవి సన్నవడ్లకు పెంచలేదు దొడ్డు వడ్ల రేట్ అయినా మంచిది అంటే అవి అట్లా కూడా పోతలేవు బాధ అంటే అప్పులు తెచ్చినాము అవి దొడ్డు వడ్లు పెట్టుకుంటే 2 సార్లు మంది కొడితే అయిపోయేది ఇప్పుడు ఒక 6-7 సార్ల మందు కొట్టినాం 6-7 సార్ల మందు కొట్టినా కూడా 20 బస్తాలు వెళ్ళినాయి దొడ్డు వడ్లు మనం 2 సార్ల మందు కొట్టినా 30-35 బస్తాలు అలకనే వెళ్ళేది చాలా ఐకేపీ కేంద్రాల్లో కేవలం దొడ్డు వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు దీంతో సన్న వడ్లు పండించిన రైతులు పంటను అమ్ముకునేందుకు వేచి చూస్తున్నారు సీఎం కేసీఆర్ సూచన మేరకు చాలా మంది రైతులు దొడ్డు రకాలకు బదులు సన్నాలను పండించారు దీంతో ఎకరాకు 25 బస్తాల వరకు దొడ్డు వడ్లు పండగా 15 బస్తాల వరకు సన్నవడ్లు పండాయి దీంతో సన్నవడ్లు పండించిన రైతులు ఒకవైపు దిగుబడి కోల్పోవడంతో పాటు మద్దతు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ తెలంగాణ ప్రభుత్వం మొత్తం సన్నడ్లు పెట్టునన్నారు ఇప్పుడు కొనడానికి అయితే సన్నడ్లు కొంటలేరు మళ్ళీ దొడ్డర్లే కొంటారు ఇంతవరకు దొడ్డర్లు కూడా పోయి పైసలు ఇంతవరకు అయితే ఎవరికి రాలే ఇక సన్నడ్లు అయినా అయితే ఇక ముఖం చూసిన వాళ్ళే లేరు కాబట్టి గవర్నమెంట్ స్పందించి ఆ సన్నడ్లకు మాకు మద్దతు ధర 2000 ఇవ్వనని రైతులను కోరుకుంటాను అవి దొడ్డు వడ్లు 30 బస్తాలు ఈ సంవత్సరం మనల వల్ల 30-35 బస్తాలు వస్తే ఇవి దొడ్డు సన్నవి 15 బస్తాలు కూడా రాలేదు దిగుబడి కనీసాన్ని సగాని సగం నష్టపోయినాం సన్నడ్లు పెట్టినారు సన్నవాటి దొడ్డు వాటికి 2 సార్లు బలికి 3 సార్లు కొడితే సరిపోతుంది కానీ సన్నవాడికి 5 సార్లు కొట్టాలి బరాబరి కంకి పొట్ట మీద ఒకసారి కొట్టాలి మళ్ళీ గోల్ సంచినాక ఒకసారి కొట్టాలి లేకపోతే మొత్తం కంకి తెచ్చే ప్రమాదం అవుతుంది అన్నట్టు మొత్తమే పెట్టుబడి పోయే కథ అవుతుంది అట్లా పెట్టుబడి బాగా వచ్చింది పంట తక్కువ వచ్చింది దాన్ని చూసి ప్రభుత్వం మమ్మల్ని కొంచెం ఆదుకోనని అదేవిధంగా దొడ్డు వడ్లతో పోల్చుకుంటే సన్నవడ్లకు పెట్టుబడి భారం కూడా అధికంగా ఉంటుందని దీంతో సన్న రకాలు పండించి అన్ని రకాలుగా నష్టపోయామని రైతులు అంటున్నారు కాంట పెడతాం పెడతామని అన్నారు ఒక లారీ లోడ్ అయినాక పెడతాం ఇన్నే ఉండు అన్నారు ఇప్పుడు గంట అయితే నీ వరకు అత్తలేరు వాళ్ళు రోజు రేపు పెడతామంటారు మాత్రం రాలేదంటారు అది రాలేదంటారు ఇది రాలేదంటారు ఏం చేసుడు ఏం కథ చెప్పి ఇక ఈ బుత్తాన్ని వడ్లకు గిన్నె రోజులు పెట్టి ఒక్కొక్కరు నాటుకుపోతే ఇప్పుడు 300 ఎత్తాను కూలేదు కైకిళ్ళేది వీటి చూసుకుంటూనే ఉంటాను అవి కొంటనే లేరు అవి తూర్పాల కూడా పోసినాము ఇవ్వాలంటే కేసీఆర్ చెప్పలేదు అప్పుడు సన్న వడ్లు పెట్టాలి దొడ్డు వడ్లు వద్దా అని
అంటే పెట్టిను దొడ్డి ఇవాళ కాంట పెడతామని అన్నాడు. అవు ఇప్పుడు గంట అవుతుంది, ఇప్పుడు ఈయన కూర్చో నువ్వు మేము పెడతామని అన్నారు. అటే వెళ్ళి దొడ్డి గంతేనాడు, సన్నర వాటికి గంతేనాడు. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలు తెగుళ్ల కారణంగా సన్న రకాలు అనుకున్నంత దిగుబడి రాలేదు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రైతులకు గిట్టుబాటు కావట్లేదు. ఈ సంవత్సరం బాగా లాస్ ఉన్నది వర్షాల వల్ల, అది వల్ల ఈ రోగాలు బాగా వచ్చినాయి. ఒకసారి కొట్టే బదులు 10 సార్లు కొట్టుడైంది, అయినా పంట దిగుబడి ఎక్కువ రాలేదు. రెండింటికి ఒకటి ధర ఇస్తాం అంటాను. మరి కేసీఆర్ చెప్పినట్టు మేము చేసినాం, బాగా లాస్ అయ్యే పరిస్థితి ఉన్నది. నేను 4 ఎకరాలు పెట్టినా, 2 ఎకరాలు దొడ్డి వడ్లు పెట్టినా, 2 ఎకరాలు సన్నట్లు పెట్టినా, కేసీఆర్ చెప్పినట్టే పెట్టినా, కానీ సన్న వడ్లకు ఏం తక్కువ పంట పండింది. ఈ దొడ్డు వడ్లు ఏమో కొంచెం మామూలుగా వెళ్ళింది, పెట్టుబడి బాగా అయింది. సన్న వడ్లకు మద్దతు ధర పెంచి మామూలుగా సహకరించగలరని కోరుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో మిల్లర్లు, దళారులు జై శ్రీరామ్, HMT, తెలంగాణ సోనా రకాలకు ధర పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా జై శ్రీరామ్ రకానికి దళారులు క్వింటాకు 2,300 నుంచి 2,500 వరకు ధర పెడుతున్నారు. తెలంగాణ సోనా, HMT రకాలకు 2,000 వరకు చెల్లించేందుకు మిల్లర్లు, వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది రైతులు స్వయంగా మిల్లింగ్ చేయించి బియ్యం అమ్మాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ అడవులు కలిగిన ప్రాంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఈ జిల్లాలో భూపాలపల్లి నుండి కాళేశ్వరం వరకు వెళ్లే జాతీయ రహదారి అడవి మధ్యలో ఉంది. రహదారి గుండా ఉన్న చెట్లలో వందల సంఖ్యలో కోతులు జీవిస్తున్నాయి. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనాలతో ప్రమాదాలకు గురవుతున్న కోతులపై ప్రత్యేక కథనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం ఉండడంతో దైవ దర్శనానికి వెళ్లే భక్తులు భూపాలపల్లి నుండి కాళేశ్వరం గుండా ఉన్న రహదారిపై నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. దీంతో ప్రయాణికులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కోతులను చూసి తినుబండారాలను వేస్తుంటారు. వాటిని తినడానికి రోడ్లపైకి గుంపులు గుంపులుగా చేరి వచ్చిపోయే వాహనాల క్రింద పడి ప్రాణాలు కోల్పోతున్నాయి కోతులు. అలాగే జంతు ప్రేమికులు మరియు స్వచ్ఛంద సంస్థలు పండ్లు, బియ్యం తదితర ఆహార పదార్థాలను వాటికి అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కానీ మంచి కోసం చేసే పని వాటిని విగతజీవులుగా మార్చుతున్నాయి. ఇక్కడ భూపాలపల్లి, మహదేవ్పూర్, నస్తుర్వెల్లి, కాళేశ్వరం ఈ ఏరియాలో అనేకంగా కోతులు చనిపోతున్నాయి. అడవి పందులు, కుక్కలు, ఆవులు, బర్లు ఇవన్నీ చనిపోతున్నాయి. అయితే ఈ కోతులకు మేతేసే జంతు ప్రేమికులు ఎవరున్నా కానీ వాటిని కొంచెము ఆ మేతను రోడ్డు మీద వేయకుండా కొంచెం పక్కకెత్తే అవి చక్కగా తింటాయి. కానీ రోడ్డు మీద వేసే వరకు ఆ తినడానికి ఆహారం కోసం అవి ఏమొచ్చే బండ్లను చూడకుండా తినే వరకు అవి కొట్లాడి ఎదురొచ్చే బండ్లకు పోయి కొన్ని కోతులు చనిపోతున్నాయి. ఈ చికెన్ సెంటర్ రోడ్లు కూడా రోడ్డు మీద వేసే వరకు కుక్కలు, పందులు, అడవి పందులు కూడా కొన్ని చనిపోతాయి. వీటిని నేను దాదాపు 15-20 సంవత్సరాల తండ్రి నేను ఎక్కడ చనిపోయినా కూడా తీసి పక్కకేసిపోవడం జరుగుతుంది. నిన్న మొన్న కూడా భూపాలపల్లి దాకా పోతా వారానికి ఉన్నాడు కాలే చర్మం దాకా పోతా. ఎందుకంటే ఆ చనిపోయినప్పుడు ఆటి చర్మమంతా రోడ్డు మీద పడి అందరూ ముక్కు మూసుకొని బాగా బాధలు పోతారు. అందుకని ఆ బాధ ఎవరికి కలగద్దని నేను ఈ శవాలను వైకుంఠ రథం ఉన్నది మాకు ఈ మాదేపూర్, మల్హార్ మండలు, ముత్తార్ మండలు ఈ మండలాలకు పోగా ఈ రోడ్డు కొంటి చనిపోతే ఈ శవ వైకుంఠ రథం కొంట పోగా ఈ శవ వీటిని కూడా తీసి పక్కకేసిపోవడం జరుగుతుంది. అందుకని మన యాత్రికులు ఎవరైనా మన ఊళ్ళో అయినా సరే డాంబర్ రోడ్డు మీద వేయకుండా పక్కకేయాలి. పక్కకెత్తే అవి తింటాయి. ఈ అడవి లాటికి ఆధారం ఏమి లేదు. ఎందుకు లేదంటే సీజన్ ఏమి కాదు కదా, ఇప్పుడు పండ్ల సీజన్ కాదు కాబట్టి వాటికి ఏం పండ్లు దొరకాయి. అందుకని మనం వేసే అత్తువలన్నీ కొంచెం పక్కకేయాలి. ఆ పక్కకెత్తే అవి తింటాయి. మనం వేసినందుకు కూడా మనకు పుణ్యం ఉంటుంది, వాటికి కూడా కడుపు నిండుతుంది. దానివల్ల ప్రయాణికులు కావచ్చు, ఊళ్ళోళ్ళు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఎవరైనా ఈ కోతులకు వేసే ఐటమ్స్లు పండ్లు కానీ, మక్కగంకులు కానీ, బియ్యం కానీ, పుట్నాలు కానీ, అటుకులు కానీ, టమాటాలు కానీ, ఇంకా ఏమేమి పనులు వేసినా కూడా రోడ్డు మీద వేయకుండా, డాంబర్ రోడ్డు మీద వేయకుండా పక్కకు ఒక గిర్ర చేరు పెట్టుపోయి ఎత్తే వాటిని నువ్వు అన్నం పెట్టేదే కాకుండా చంపినట్టు అవుతుంది. నువ్వేమనుకుంటానో వాటికి వేస్తానని అనుకుంటాను, అట్లా కాదు, వాటిని చంపినట్టు అవుతుంది. నువ్వు వేసే పదార్థం కోసం వచ్చి అవి కొట్లాడి
అట్లా కొన్ని రోడ్డు మీద కురికి చనిపోతారు, యాక్సిడెంట్ అయి చనిపోతారు. అందుకని మనం ఇవ్వలమైనా ఏమి ఇచ్చినా సరే పక్క కొట్టి ఎత్తే అవి శుభ్రంగా తిని మనలా దాల్చుకుంటాయి. వాటిని కూడా మనం జీవనోపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. అందుకని మీరు అందరికీ నేను చేతులు ఎత్తి నమస్కారం చెప్తాను. ఎవరైనా సరే కోతులకు ఆహారం ఎత్తారు అనుకున్న వాళ్ళు రోడ్డు దిగి పక్క కొట్టేయాలి. ఎందుకంటే మీరు వేసే ఆహారం వాటికి కడుపులాగానే చూడాలి, కానీ వాటి ప్రాణం పోయేటట్టు చూడాలని మీ ప్రజలందరికీ, యాత్రికులకు, మన ఊళ్ళో రైతులకు కావచ్చు, అందరికీ నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తానా. జై హింద్, జై హనుమాన్. ఇప్పటికైనా జంతు ప్రేమికులు, ప్రయాణికులు గమనించి తినుబండారాలు రోడ్డుపై కాకుండా రోడ్డుకు పక్కన వేస్తే వాటి ప్రాణాలు కాపాడిన వారవుతారు. కాళేశ్వరం, ఈ నేషనల్ హైవే మీద కాళేశ్వరం వెళ్ళే యాత్రికులు కానీ టూరిస్టులు కానీ, మేడిగడ్డ కాళేశ్వరం టెంపుల్కి వెళ్ళే యాత్రికులు టూరిస్టులు, తినుబండారాలు ఈ రోడ్ల మీద వేయడం వల్ల రోడ్డు పక్క పుంటుండే కోతులు రోడ్డు మీదకి వచ్చి ఆ తినుబండారాలు తిని లారీల కింద పడడం జరుగుతుంది. వాటి వల్ల చనిపోతున్నాయి. తినుబండారాలు యాత్రికులు ప్రజలు వేయడం చాలా మంచిదే. కాకపోతే ఆ తినుబండారాలు రోడ్డుకు సైడ్ వేస్తే బాగుంటుంది. కోతులు కానీ వితౌట్ ఇంకా వేరే జంతువులు కూడా చనిపోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ వాళ్ళు కూడా దీని మీద స్పందించాలని, గ్రామ పంచాయతీ పరిధిలోనూ మా గ్రామ పంచాయతీ సర్పంచి గారు ఇండ్లకు కోతులు చాలా వస్తున్నాయి, దానివల్ల పిల్లలకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందులకు గురవుతారు. సో గ్రామ పంచాయతీ అధికారులు ఆ కోతుల మీద స్పందించి అవి ఊళ్ళల్లో నుండి అడవులకు తీసుకుపోయి వదిలిపెట్టాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎన్నికల్లో ఓటమి చూస్తే తప్ప ప్రజల సమస్యలు గుర్తుకు రావని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఎన్నికల సమయంలో మాత్రమే ఉద్యోగులు, ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వరాలు కురిపిస్తోందని అన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ భూపాల్పల్లికి చేయడం జరిగింది. భూపాల్పల్లిలో ఇప్పటివరకే 9,000 వరకు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఇంకా కూడా ఎవరైతే ఇంకా సభ్యత్వం తీసుకోవాలని అనుకుంటున్నారో, వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ నెల 31 వరకు కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఆల్రెడీ మన కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా చేసుకోవాల్సినటువంటి వాళ్ళు పార్టీ ఆఫీస్కి వచ్చినా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇప్పటివరకు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎన్రోల్మెంట్ ఫామ్స్ మొన్న మేము తీసుకోవడం జరిగింది, అందులో ఎక్కడ కూడా అడ్రస్ మెన్షన్ చేయలేదు. ఇవాళ అడ్రస్ మెన్షన్ చేయకపోవడము అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇవాళ అభ్యర్థుల్ని తెలుసుకోవడంలో ఇవాళ అడ్రస్ ఉంటే అందులో తప్పేముంది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. దాని మీద కూడా మేము పార్టీ తరఫు నుంచి కూడా మా యొక్క వాయిస్ని వినిపించడం జరిగింది. రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా అనే ఒక అనుమానం ప్రజలకు కలుగుతున్నది. అప్పుడప్పుడు నిద్ర లేచి ఫామ్ హౌస్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి వస్తూ ఉంటాడు. ఏదైనా ఎన్నికలు ఓడిపోతే కానీ ప్రజల సమస్యలు ఆయన గుర్తురావు, ఏదైనా ఎన్నికలు ఉంటే కానీ ప్రజల సమస్యలు గుర్తురావు. ఒకటి, ప్రజల ఎన్నికలు వచ్చినప్పుడల్లా తైలాలు ప్రకటించడం అనేది ఆయన ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాడు. నేను ఒక యూటర్న్ ముఖ్యమంత్రి, కరోనా వచ్చినప్పుడు కరోనా లేదు ఏమీ లేదు పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది అన్నాడు. కొద్ది రోజుల తర్వాత కరోనా విషయంలో సమస్య ఉన్నదని ఇప్పుడు ఆయనే మాస్క్ పెట్టుకొని ఫోటోలు దిగి ప్రచారం చేస్తున్నాడు. ఎల్ఆర్ఎస్ అందరూ ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు అవుతాయి ప్లాట్లని లక్షల మందిని నానా ఇబ్బందులకు గురి చేసి ఇప్పుడు మళ్ళీ ఆయనే ఎల్ఆర్ఎస్ లేకున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి ఆయనే మార్పు చేస్తుంది. ధరణి పోర్టల్ అని తీసుకొచ్చింది,
ధరణి పోర్టల్తోనే ఒక రెండు మూడు నెలలు ఎలాంటి యొక్క రిజిస్ట్రేషన్ లేకుండా అందరినీ తీవ్రమైన ఇబ్బందులు పెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు ధరణి పోర్టల్ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ధరణి పోర్టల్ అవసరం లేదని చెప్పి మళ్ళీ మార్చుకున్నాం. ముందు వ్యవసాయానికి మేలు చేసే యొక్క చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఈ చట్టాలు బాగలేవని చెప్పి ఉద్యమం చేస్తామన్నాడు. బంధుకు పిలిపించిండు, అధికారంలో ఉండి ఆయనే బంధువులు పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండంటే ఆ చట్టాలు బాగానే ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏ విషయం చూసినా ఆయన యూటర్న్ ముఖ్యమంత్రి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే మీ సమస్యల గురించి అసలే నేను వినను అని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఆయనే ఆర్టీసీ విషయంలో కార్మికుల యొక్క సమస్యల విషయంలో మళ్ళీ దిగొచ్చు. ఇలా ఏది చూసినా కూడా ఒక యూటర్న్ ముఖ్యమంత్రిగా మారిపోయింది. ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా నిజమని నమ్మవలసిన అవసరం లేదు. మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఇది మార్చుకోవచ్చు. దుబ్బాకలో టీఆర్ఎస్ను ఓడించింది కాబట్టి, హైదరాబాదులో టీఆర్ఎస్కు చెంపదెబ్బ కొట్టిండు కాబట్టి ప్రజలు. ఈరోజు ఉద్యోగులు గుర్తొస్తున్నారు, ఆయన ఉపాధ్యాయులు గుర్తొస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ గుర్తొస్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గుర్తొస్తున్నారు, ప్రైవేట్ టీచర్లు గుర్తొస్తున్నారు, నిరుద్యోగులు గుర్తొస్తున్నారు. మొన్నటి వరకు వీళ్ళు ఎవరు గుర్తుకు రాలేదు, పీఆర్సీ ఇంతవరకు ప్రకటించలేదు. ఉద్యోగ యొక్క వయోపరిమితి పెంచుతాను ఎప్పుడో చెప్పిండు, అప్పుడు గుర్తు రాలేదు. 250,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే వాటిని ఇన్ని రోజుల నుంచి భర్తీ చేయలేదు. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక 50,000 చేస్తా అని చెప్పి అందులో కొన్ని పోలీసు ఉద్యోగాలు పెట్టి ఇవాళ మళ్ళీ ఒకసారి మభ్య పెట్టాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఉద్యోగస్తులకు వేతనాలు పెంచినా లేకపోతే నిరుద్యోగ ఖాళీలు భర్తీ చేసినా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. కానీ నువ్వు చిత్తశుద్ధితో చేసినప్పుడు, నువ్వు సింగరేణిలా కారుణ్య ఉద్యోగాలు అన్నావు, తెలంగాణ వస్తే ఓపెన్ కాస్ట్లు అనేటివి ఉండయన్నావు. ఓపెన్ కాస్ట్ ఏమిటి, మరుభూమి అయిపోతున్నది రాష్ట్రం అంతా అన్నావు. నువ్వు వచ్చినాక 20 ఓపెన్ కాస్ట్లు అయినాయి. 65,000 మంది సింగరేణి ఉద్యోగులు ఉంటే ఇవాళ 44,000 మంది అయిపోయింది. నువ్వు వస్తే ఎంప్లాయ్మెంట్ పెంచుతా అన్నావు, పెరుగుతుందా తగ్గుతుందా, 6-7 ఏళ్ళల్లో 20,000 తగ్గిపోయింది. ఈరోజు దీనికోసమైనా తెలంగాణ సాధించుకున్నదని వాళ్ళ ప్రజలందరూ కూడా మదన పడుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీని గెలిపిస్తే ఇంకా ప్రజల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం మెడల్ వంచాలంటే బీజేపీని గెలిపించాలి. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పగలిగే శక్తి కానీ ఓడించగలిగే శక్తి కానీ బీజేపీకే ఉంది. అందుకోసం బీజేపీని బలపరచవలసిందిగా, బీజేపీని గెలిపించవలసిందిగా నేను విద్యావంతులకు, పట్టభద్రులకు, మేధావులకు, ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు, ప్రైవేట్ టీచర్స్కు అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల స్టంట్లో భాగంగానే కేసీఆర్ ఉద్యోగ ప్రకటనలు చేస్తున్నారని, ఉద్యోగులకు తాయిలాలు ప్రకటిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ యొక్క పీఆర్సీ అమలు కావాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు మీరు ఈ పీఆర్సీ అప్పటి నుంచి అమలు పరుస్తారా, మరి ఎప్పటి నుంచి అమలు పరుస్తారని చెప్పేసి కూడా మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా మీరు ఇన్నాళ్ళు అంటే 2014 వచ్చినటువంటి తెలంగాణలో ఈరోజు వరకు ఎంతమంది ఉపాధ్యాయులకు కానీ ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ప్రమోషన్ ఇచ్చారు? ప్రమోషన్స్ లేవు. ప్రమోషన్స్తో పాటు కొత్త నియమకాలు లేవు. మీరు కొత్త నియమకాలు చేయలే, మీరు కేవలం మీరు అనౌన్స్ చేస్తూ ఉన్నారు కొత్త నియమకాలు చేస్తామని చెప్పి 36,000 ఏదో టీఎస్పీఎస్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏదో 50,000 చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు 135,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్తుంటే మీరు
అది 2014లో 35 నోటిఫికేషన్ ఇచ్చారని చెప్తున్నా, సరే అది నమ్మడం మీరే కరెక్ట్. ఇంకా 100,000 ఉద్యోగాలు ఉంటాయి కదా, మరి ఆ 100,000 ఉద్యోగాలు 2014 నుంచి 2020 వరకు రిటైర్మెంట్ అయి ఉంటారు, చనిపోయి ఉంటారు, చాలామంది రిజైన్ చేసి ఉంటారు. ఎట్లా చూస్తే మీకు దాదాపు 300,000 ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నాయి. ఈ 300,000 ఉద్యోగాలు ఎప్పుడు ప్రకటిస్తారు? సరే మీరు ప్రకటించట్లేదు. 2018లో గవర్నర్ గారి స్పీచ్లో మీరే చెప్పారు. ఈ ప్రభుత్వం స్టేట్మెంటు ఏమనంటే నిరుద్యోగ భత్తా ఇస్తానని చెప్పేసి 3,001 రూపాయలు, దాని మీద గైడ్ లైన్స్ ఫామ్ చేయలే. ఒక్క నిరుద్యోగస్తులకు ఉద్యోగం రాలేదు, నిరుద్యోగ భత్తా రాలేదు. అంటే మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా కేవలం ఎలక్షన్స్ ముందు మాయ మాటలు, మాంత్రికుడు నోటి మాయ మాటలు మాత్రమే నమ్మాలి నమ్మాలి ఇది. ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, రెండు ఒక దీంట్లో కూడా సీట్లలో కూడా అటు పాత జిల్లాలు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం, అంటే ఈ 6 జిల్లాలు ప్రధానమైనటువంటి జిల్లాలు తెలంగాణకు. ఈ యొక్క జిల్లాలలో పట్టభద్రదారులు, మేధావులు, ఉద్యోగస్తులు ఓటేసేసినటువంటి యొక్క నియోజకవర్గాలు కాబట్టి, 6 జిల్లాలు ప్రభావితం చేసేటటువంటి ఒక ఎన్నికలు కాబట్టి, మీరు కేవలం ఆ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రకటనలు చేస్తున్నారు. దీంట్లో నిజం లేదు. వాస్తవాలు ఉండుంటే, చిత్తశుద్ధి ఉండుంటే మీరు తప్పకుండా దాన్ని స్వాగతిస్తాం. కానీ మీరు చేసిన ప్రతి ఒక్క ప్రకటన అది కేవలం ఎన్నికల వరకే, కేవలము మీ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక లాభాల కోసమే, కానీ తర్వాత మర్చిపోయినట్టు సంఘటన చూసాం. విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఈరోజు మీరు ఏం హామీ ఇచ్చారండి? ఈరోజు మర్చిపోయారు దాన్ని. విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ నియమకాలు లేవు. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈరోజు వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి. 60% ఫ్యాకల్టీలు ఖాళీ ఉన్నాయి. విద్యార్థులు ఉద్యోగాల ప్రకటన కోసం ఎదురు చూస్తానని ఒక్క ఉద్యోగాల ప్రకటన కాలే. టీచర్లు భర్తీ కాలే. గురుకులాల్లో టీచర్లు లేక నడుస్తూ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లను చూద్దాం. విత్తు లేకుండా చెట్టు మొలచుడు ఎట్లనైతే అయ్యే పని కాదో, కోడి లేకుండా కోడి పిల్లలచ్చుడు కూడా గంతే కష్టం. సరే ఇప్పుడంటే ల్యాబులల్లనో ఇంక్యుబేటర్లల్లనో పుట్టిస్తున్నారు, అది వేరే ముచ్చట. కానీ ఉళ్ళల్లైతే ఉట్టి మీద తట్టబెట్టి దాంట్లో వెచ్చగా ఉండేటందుకు వరిగడ్డి వేసి ఆ గడ్డిలా గుడ్లు పెట్టే కోడిని ఒదిగేస్తుంటారు. అట్లా చేస్తే 21 దినాలకు కొన్ని గుడ్లు పిల్లలైతుంటాయి, కొన్ని గుడ్లు షీగుడ్లు అయిపోతుంటాయి. కానీ అదే గీడు ఒక పిల్లగాడు కోడి లేకుంటేనే ఇట్లా ఎట్లా కోడి పిల్లను తయారు చేస్తున్నాడో చూడుర్రి. మాయా లేదు, మంత్రం లేదు, కునాకర్కి కోడి కూడా ఇడలేదు. అయినా కూడా గుడ్డు మీద గీతలు గీసి కోడి పిల్లలు పుట్టిస్తున్నాడు గీ తమ్ముడు. ఇగో ఈడు అట్టపెట్టలు గింజలు పుక్కుతున్న గీ కోడి పిల్లలు గీ తమ్ముడు పుట్టించినే. గీ తమ్ముని పేరు మేకపాటి జయంతు. నెల్లూరు జిల్లా దుద్దలూరు మండలం నర్రవాడ అనే చిన్న ఊరు. 9వ తరగతి చదువుతున్నాడు. అయితే కొందరు లెక్కన కోడి ముందా గుడ్డు ముందా అని ఆలోచించి టైం వేస్ట్ చేసిన ఎందుకని కోడి లేకుండా పిల్లల్ని ఎట్లా పుట్టియాలని ఇంటర్నెట్లో ఎనుకులాడిండట. మనోనికి ఆడింతాడింత సమాచారం దొరికితే దాని మీద ప్రయోగం మొదలుపెట్టిండు. చెప్పు చిన్న, కోడి పిల్లల్ని ఎట్లా పుట్టించినవో? కార్డ్బోర్డ్ అండ్ ఒక ఎర్ర బల్బు, ఒక 12 వాట్స్ డిసి అడాప్టర్, 12 వాట్స్ ఫ్యాన్, వీటన్నిటిని కార్డ్బోర్డ్కి అమర్చాలి. కోడి గుడ్ల మీద ఒక సైడ్ స్కెచ్ పెన్తో మార్క్ చేసుకోవాలి. 12 అవర్స్కి ఆ స్కెచ్ పెన్ ఉన్న వైపు తిప్పుతూ ఉండాలి. అట్లా తిప్పుతూ 21 రోజులు అయిన వెంటనే మనం ఏ లోటు లేకుండా కోడి పిల్లలు వచ్చేస్తాయి. గదంట ముచ్చట, ముదాలు ప్రయోగం చేసినప్పుడు ఫెయిల్ అయిందట. అయినా కూడా ఇడిచిపెట్టకుండా మళ్ళోసారి ప్రయోగం చేస్తే ఈ పిల్లలు పుట్టినాయి. మొత్తానికైతే అట్టపెట్టల సెన్సారు, ఎర్ర బుగ్గ, చిన్న ఫ్యాన్ పెట్టి టెంపరేచర్ 37.7 డిగ్రీలు ఉండేటట్టు 21 రోజులు చూసుకుంటే ఈ పిల్లలు పుడుతున్నాయంట. అయితే దినా ఒకసారి ఈ గుడ్లను కింద మీద వేయాలట. దానికోసమే ఈ గీతలతోని గుర్తులు పెట్టిండు. ఇట్లా ఈ తమ్ముడు ఇప్పటిదాకా 200 పిల్లలు పుట్టించిండట. దీనికి ఖర్చు కూడా పెద్ద ఏం కాలేదట, 400 అయిందట. రేపటి రోజులల్లో ఇంకిన్ని ప్రయోగాలు చేసి చూపిస్తా అంటున్నాడు. తమ్మి జయంతు, ఇప్పటి సందే నువ్వు ఇట్లా ప్రయోగాలు చేస్తే పెద్ద ఏటాలకు గొప్ప గొప్ప సైంటిస్ట్ అవుతావు. మళ్ళీ నడిమిట్ల వాళ్ళొగలు విల్లోగలు సోపతులు పట్టి నాశనం కాకంటున్నారు ఈ తమ్ముని టాలెంట్ చూసిన పబ్లిక్. చూశారు గల చక్క ముచ్చట్లు, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.